కామెంట్స్లో ఇప్పుడు అడిగారు సుప్రీలో 125 150 ఏది తీసుకోవాలని చెప్పేసి. సో నాకైతే బైక్స్ అయితే అవైలబిలిటీ లేవు, నేను వాటి గురించి బాగా సెర్చ్ చేశాను అనమాట. BS6 వచ్చింది కాబట్టి BS4 తీసుకోవడం వేస్ట్ అనమాట. సో ఎందుకంటే 10,000 డిఫరెన్స్ ఎక్కువ ఉన్నా సరే BS6 ఏ తీసుకోవాలి, ఎందుకంటే దానికి తగ్గ ఫీచర్స్ ఉన్నాయంత అమౌంట్ పెట్టినప్పుడు. సో ఇప్పుడు ఇంకోటి వచ్చింది BS6లో అప్రే 125 150 160 వచ్చినాయి. సో మీకు 125 వచ్చేసి అరౌండ్ 1 lakh వరకు పడుతుంది, 1 lakh 2000. సో నేను ఎన్ని టాప్ ఎండ్ మోడల్స్ చెప్తాను. సో ఏదైనా బైక్స్ అయితే టాప్ ఎండ్సే తీసుకోవడం బెటర్, బైక్స్ కానీ కార్స్ కానీ. సో స్టాండర్డ్ మీడియన్కి రీసేల్ వాల్యూ కూడా అంత ఉండదు. 150 వచ్చేసి మీకు 1 lakh 12,000 ఎంత పడుతుంది, 1 lakh 13,000. సో మీకు 160 వచ్చేసి 1 lakh 40,000 వరకు పడుతుంది. సో ఏది అంటే మీరు నార్మల్ సిటీ రైడ్స్కి అయితే మైలేజ్ కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. 125 వచ్చేసి 47 వస్తుంది, 150 వచ్చేసి 37, మీకు 160 కూడా అరౌండ్ 35 to 30. సో ఈ వేరియేషన్లోనే ఉంటుంది. సో మైలేజ్ అవసరం లేదనుకుంటే 160 తీసుకోండి, హై టార్క్ ఉంటుంది. సో టార్క్ కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. 125 వచ్చేసి మ్యాక్సిమం పవర్ 9 ఉంది, అండ్ 150 వచ్చేసి 10 ఉంది, అండ్ 160 వచ్చేసి 11 ఉంది. సో పెద్ద వేరియేషన్ అయితే లేదు, బట్ ప్రైస్ అయితే చాలా హెవీ అవుతుంది స్కూటీస్లో ఇంత హెవీ. బట్ అంటే మీకు బేసిక్స్, సో ఇందులో ఏంటంటే మీకు ABS వర్షన్ కూడా ఇచ్చారు. ABS మంచి వర్షనే, బట్ ఇంత ప్రైస్ పెట్టి అవి తీసుకోవాలంటే పక్కా తీసుకోవాలి. నాకు ఇష్టం అంటే తీసుకోవచ్చు, లేదు అంటే నేను అంత సజెస్ట్ చేయను. మీకు ఆ రేంజ్కి వెళ్ళే వాటికి, మీకు 130కి వెళ్ళే వాటికి అసలు, సో పెద్ద బైక్స్ వస్తాయి లైక్ హార్నెట్ 160 వస్తాయి. సో నేను చెప్పే జెంట్స్కి అనమాట, బట్ లేడీస్కి మేము అవే తీసుకోవాలి. అవి మాకు లుక్ వైజ్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటాయి అంటే సో అవే తీసుకోవచ్చు. అప్పుడు ప్రైస్ గురించి ఆలోచించవసరం. బట్ జెంట్స్లో ఇంత ప్రైస్ పెడతాం అనుకున్నప్పుడు సో బెస్ట్ మీరు బైక్ సెగ్మెంట్లోకి వెళ్ళడం బెటర్. అఫ్కోర్స్ దీనికి పవర్ ఎక్కువ ఉన్నా సరే సో లాంగ్ రైడ్స్కి ఇదంత కంఫర్ట్ కాదనమాట కంపేర్ టు బైక్స్. సో లోకల్ అయితే 125 తీసుకోండి, 47 ఇచ్చారు కానీ ఈజీగా 48 వస్తుంది. లుక్స్ కూడా బాగానే ఉంటాయి, సో అప్రియా అంటేనే లుక్స్ అనమాట. సో ఇవి, బట్ దీని మీద రివ్యూ అనేది నాకు బైక్స్ పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు కుదరదు కదా అంతా లాక్డౌన్. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో శ్రీను వ్లాగ్స్ తెలుగు పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.